ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూప్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపించుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాండ్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్గుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా మంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కల్యాణ్రామ్ నుండి పూర్తిస్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్ ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతిబాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూబ్రూ బెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్గుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ ఆఫ్లో చివర్లో జగపతిబాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్ గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూబ్రూ నటీనటులు నటీనటులు రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్గుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ ఆఫ్లో చివర్లో జగపతిబాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహజరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడ చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూప్ రుబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపించటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణరామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా మంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ నుండి నుండి పూర్తిస్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ ఆఫ్లో చివర్లో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడ చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూప్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపించటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాండ్ అంటే కళ్యాణరామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్భాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణరామ్ బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా మంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ చివర్లో చివరిలో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడ చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూప్ రుబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణరామ్ బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా మంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ ఆఫ్లో చివర్లో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహజనితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూబ్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్గుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా మంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ ఆఫ్లో చివర్లో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహజనితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూప్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపించుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్గుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా మంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ ఆఫ్లో చివర్లో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహజరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడ చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూప్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపించుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే సత్య మార్తాండ్ అంటే కళ్యాణరామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్గుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా మంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ ఆఫ్లో చివర్లో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడ చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత రామ్ సంగీతం అనూప్ రూ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాణ్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా మంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ ఆఫ్లో చివర్లో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహజనితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడ చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూప్ రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజమ్ ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లో మార్చి కొత్తగా కనిపించుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా మంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ ఆఫ్లో చివర్లో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహజనితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూప్ రూ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపించటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాండ్ అంటే కల్యాణ్రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా మంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ చివర్లో చివరిలో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహజనితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూప్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా మంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కల్యాణ్రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహజనితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడ చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత రామ్ సంగీతం అనూప్ రూ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణరామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్గుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా మంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ చివర్లో చివరిలో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడ చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత రామ్ సంగీతం అనూప్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాణ్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా మంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టు రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండాఫ్లో చివర్లో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడ చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూప్ రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజమ్ ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లో మార్చి కొత్తగా కనిపించుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా మంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ ఆఫ్లో చివర్లో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహజనితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూప్ రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపించటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాండ్ అంటే కల్యాణ్రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా మంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ చివర్లో చివరిలో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహజరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూప్ బెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్గుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా మంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత రామ్ సంగీతం అనుబ్రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపించుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్గుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ హాఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూబ్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాండ్ అంటే కళ్యాణరామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ చివర్లో చివరిలో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూబ్ రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజమ్ ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లో మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాండ్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కల్యాణ్రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో జగపతి బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనుబ్రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజమ్ ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాండ్ అంటే కల్యాణ్రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో జగపతి బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహజనితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూబ్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజమ్ ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపించుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తిస్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత రామ్ సంగీతం అనుబ్రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపించుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్గుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ హాఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో జగపతి బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత రామ్ సంగీతం అనుబ్రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ చివర్లో చివరిలో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూబ్ రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజమ్ ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లో మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాండ్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో జగపతి బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూ బెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజమ్ ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపించుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణరామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో జగపతి బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహజనితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనుబ్రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపించుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూ బెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజమ్ ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపించుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్గుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ హాఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనుబ్రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాండ్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కల్యాణ్రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ చివర్లో చివరిలో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూబ్ రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజమ్ ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాండ్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో జగపతి బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనుబ్రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజమ్ ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణరామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో జగపతి బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహజనితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనుబ్రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపించుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో జగపతి బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనూబ్ బెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజమ్ ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపించుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్గుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ హాఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనుబ్రూబెన్స్ రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజమ్ ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాండ్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కల్యాణ్రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ చివర్లో చివరిలో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనుబ్రూ రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజమ్ ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లో మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాండ్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో జగపతి బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహచరితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనుబ్రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజమ్ ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపించుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణరామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో జగపతి బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా లేదు పాటలకు అనూప్ రుబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ బాగుంది జునైద్ ఎడిటింగ్ బాగుంది నిర్మాత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఇజం ఈ చిత్రం నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచేదిగా ఉంది ఇందులో బోర్ కొట్టడకుండా సాగిపోయే ఫస్ట్ ఆఫ్ కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ పర్ఫార్మెన్స్ ఎమోషన్స్గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పాత సోషల్ సబ్జెక్టుకు పూర్తి ఇచ్చి కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్గా కాగా ఊహజనితమైన బోరింగ్ సెకండ్ ఆఫ్ కథనం జగపతి బాబు పాత్రకి సరైన జడ్జిమెంట్ ఇవ్వకపోవడం హడావిడిగా క్లైమాక్స్ను చెడే చెట్టేయడం ఇందులో మైనస్ పాయింట్లు మొత్తంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు ఈ ఇజం చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఇజం దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాత కళ్యాణ్ రామ్ సంగీతం అనుబ్రూబెన్స్ నటీనటులు కళ్యాణ్ రామ్ ఆదిత్య ఆర్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం ఇజం ఫస్ట్ లుక్స్ టీజర్ బాగుండటం కళ్యాణ్ రామ్ పాత లుక్లు మార్చి కొత్తగా కనిపించుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు చాలా బాగున్నాయి ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి మరింత పెరిగింది ఇన్ని అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం ఇక గత విషయానికి వస్తే సత్య మార్తాన్ అంటే కళ్యాణ్ రామ్ అనే బాధ్యత గల జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదల రైతులు కష్టాలను చూసి తట్టుకోలేక వాటిని కారమైన రాజకీయ నాయకులు దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావేద్ బాయ్ అంటే జగపతి బాబును టార్గెట్ చేస్తుంటాడు అలా కళ్యాణ్ రామ్ బాబు ఎలా దగ్గరయ్యాడు అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కుల దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు దాని పేద ప్రజలకు ఎలా పంచాడు అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావి ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే దర్శకుడు పూరి ఎప్పటిలాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకో రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అలాగే రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగ్లు బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్గా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ హాఫ్లో హీరో మాత్రం చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో చివరిలో బాబు పాత్రకి ఇచ్చిన జస్ట్మెంట్ అయోధ్యంగా